ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. మన హిందువులందరికీ పరమ పవిత్రమైనటువంటి పర్వదినం శ్రీరామనవమి పండుగ వచ్చేసిందండి. ఎల్లుండి అంటే 17వ తారీఖు బుధవారం రోజున మనమందరము కూడా శ్రీరామనవమి పండుగను జరుపుకోవాలి. ఈసారి శ్రీరామనవమి పండుగను మనమందరము కూడా చాలా అద్భుతంగా విశేషంగా జరుపుకోవాలి. ఎందుకంటే అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన జరిగిన తర్వాత, అంటే రాముల వారి ప్రతిష్టాపన జరిగిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి శ్రీరామనవమి పండుగ. చూడండి, 500 సంవత్సరాల నుండి మన హిందువులు ఎంతో పోరాడి పోరాడి ఎన్నో కష్టాలు అనుభవించి ఎంతోమంది ప్రాణాలను కూడా త్యాగం చేసి అయోధ్యలో మనము రామ మందిరాన్ని నిర్మించుకున్నాం. ఇది ఎన్నో కోట్ల మంది హిందువుల యొక్క కల. అయోధ్యలో రామ మందిరం నిర్మించబడాలి. ఆ రామ మందిరంలో శ్రీరామచంద్రమూర్తి సింహాసనం మీద కూర్చొని మనందరినీ పరిపాలించాలి అని మన పూర్వీకులు, అంటే మన తాత ముత్తాతలు, మన తల్లిదండ్రులు ఎంతోమంది కలగన్నారు. అయినా కూడా చాలామంది మన పూర్వీకులు అయోధ్యలో రామ మందిరంలో శ్రీరామ ప్రతిష్టను చూడకుండానే కన్ను మూసి ఆ స్వామిలోకి ఐక్యమైపోయారు. కానీ మన అదృష్టం ఏమంటే, మనమందరము కూడా అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టను కన్నుల పండుగగా దూరదర్శన్ ద్వారా వీక్షించాము. కొంతమంది అయితే అయోధ్యకు వెళ్ళి శ్రీరాముణ్ణి ప్రత్యక్షంగానే దర్శించి నమస్కరించి పునీతులైనారు. నన్ను ఈ మధ్యన చాలామంది అడిగారు, అయోధ్యలో రామ మందిరంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం ఒక్కటే ఉంది, సీతమ్మవారు లేరు, లక్ష్మణస్వామి లేడు, ఆంజనేయ స్వామి కూడా లేడు, రాముణ్ణి మాత్రమే ప్రతిష్టాపన చేశారు, ఎందుకు స్వామి అని చాలామంది అడిగారు. నేను దీని గురించి ఒక వీడియోలో కూడా చెప్పాను, అయినా కూడా కొంతమంది మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరంలో జరిగినది బాలరాముడి ప్రతిష్టాపన మాత్రమే, ఇంకా రామ మందిరం నిర్మాణం జరుగుతూ ఉంది. పూర్తిగా అయోధ్య రామ మందిరం నిర్మాణం జరగడానికి ఇంకా 2 సంవత్సరాల వరకు పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలని మళ్ళీ ప్రతిష్టాపన చేస్తారు. దానిపైన దశరథుడి దర్బారు, కౌసల్యాదేవి వీళ్ళందరికీ కూడా మందిరాలు కట్టి పూజలు జరుగుతుంది. ఇప్పుడు బాలరాముడి ప్రతిష్టాపన జరిగింది. బాలరాముడికి భార్య ఎక్కడి నుండి వస్తుంది? పెళ్ళైన తర్వాత కదా సీతమ్మవారు రాముడి పక్కన చేరేది. అందుకోసమని రాముడి ప్రతిష్టాపన మాత్రమే ఇప్పుడు జరిగింది. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో అయోధ్యలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న సమేత వీరాంజనేయ స్వామి ప్రతిష్టాపన జరుగుతుంది. అప్పుడు కూడా మనం అత్యద్భుతంగా పండుగను జరుపుకుందాం. ఇప్పుడు ఈ శ్రీరామనవమి పండుగ రోజు మనం ఏం చేయాలంటే, అయోధ్య నుండి చాలా ఊర్లకు చాలా ఇళ్లకు అక్షతలు వచ్చాయి కదండి. కొంతమంది అయితే అయోధ్యలో రామ ప్రతిష్టాపన జరిగిన రోజు అక్షతల్ని తల మీద వేసుకోలేదు, ఇంటి దగ్గర దీపాలని కూడా వెలిగించలేదు. ఎందుకంటే కొంతమంది మహిళలు రజస్వల దోషము చేత ఆ రోజు ఇంట్లో శ్రీరామచంద్రుణ్ణి పూజింపలేకపోయారు. మరి కొంతమంది సూతకం ద్వారా, అంటే బంధువుల్లోనూ లేకపోతే దాయాదుల్లోనో ఎవరో మరణించారని కొంతమంది ఆ యొక్క రామ ప్రతిష్టాపన రోజు ఇంట్లో పూజ చేసుకోలేదు. మరి కొంతమంది అనివార్య కారణముల చేత, అనారోగ్య సమస్యల చేత ఆ రోజు అక్షతల్ని తల మీద ధరించలేదు. అటువంటి వాళ్ళందరూ కూడా అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షతలు గనక మీ ఇంట్లో ఉంటే ఈ శ్రీరామనవమి పండుగ రోజు, అంటే ఎల్లుండి 17వ తారీఖు చక్కగా ఉదయం శ్రీరాముడి యొక్క చిత్రపటం ఇంట్లో పెట్టుకొని రాముల వారి ముందర చక్కగా ఆవునేతి దీపాలు కానీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ దీపాలు వెలిగించి శ్రీరామచంద్రమూర్తికి పానకము, వడపప్పు, అంటే బెల్లం పానకం, అంటే నీళ్లలోకి కాస్త బెల్లాన్ని పొడి కొట్టి వేసి, కొన్ని యాలకులు పొడి కొట్టి వేసి, ఒక తులసీ దళాన్ని వేసి పానకం నివేదన చేయండి. సీతారాములకు పానకం అంటే చాలా ఇష్టం. వడపప్పు అంటే పెసరపప్పును నానబెట్టుకొని దోసకాయ అంతా కూడా కోసేసి వడపప్పును చేసి స్వామివారికి నివేదన చేసి మీకు వచ్చినటువంటి స్తోత్రాలన్నీ కూడా చదువుకోండి. ముఖ్యంగా శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ,
ఇది మహాశక్తివంతమైనటువంటి మంత్రం, సీతారాములకి ఇష్టమైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోండి. లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. ఈ మంత్రము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి మంత్రం అన్నమాట. ఈ మంత్రాన్ని జపం చేసినట్లయితే విష్ణు సహస్రనామం మొత్తం చదివినటువంటి ఫలితం మనకు వస్తుంది. మనము ఎప్పుడు శ్రీరామచంద్రుణ్ణి పూజించినా సీతాదేవితో కలిపే పూజించాలి. రామమంత్రం జపించేటప్పుడు కూడా శ్రీరామ అనే జపించాలి. రామకోటి రాసేటప్పుడు కూడా శ్రీరామ అని మాత్రమే రాయాలి. కొంతమంది రామ 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 అని రాసుకుంటూ పోతూ ఉంటారు, పక్కన శ్రీ చేర్చాలన్నమాట. శ్రీ అంటే సీతమ్మ తల్లి, రామ అంటే రాముల వారన్నమాట. సీతారాముల్ని కలిపే మనం పూజించాలి. నాకు రాముడు మాత్రమే చాలు, సీతాదేవి వద్దు అనుకుంటే మీరు శూర్పణఖ అవుతారు. నాకు సీత మాత్రమే కావాలి, రాముడు వద్దు అనుకుంటే మీరు రావణాసురుడు అవుతారు. సీతారాములిద్దరూ మాకు కావాలి అనుకుంటే మీరు ఆంజనేయ స్వామి అవుతారన్నమాట. కాబట్టి ఎప్పుడు శ్రీరామ అని మాత్రమే మనము ఆ స్వామిని ధ్యానం చెయ్యాలి. వాల్మీకి మహర్షి ఏమని చెప్పి ఉన్నారంటే, రాశబ్దర ఉచ్చర మాత్రేణ ముఖ నిర్యాంతర పాతక పునః పాపభీత్యాచ మకారస్తు కవాటవాత్ అని చెప్పి ఉన్నారు. శ్రీ అనగానే మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, సకల శుభ ఫలితాలు కలుగుతుంది. రామ అంటే రాశబ్దర ఉచ్చర మాత్రేణ ముఖ నిర్యాంతర పాతక, రా అన్న తక్షణమే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా బయట వచ్చేస్తాయంట. పునః పాపభీత్యాచ మకారస్సు కవాటవాత్, మళ్ళీ ఆ పాపాలు మన లోపలికి ప్రవేశించకుండా. మా అంటే కవాటం పడుతుంది, అంటే మన పెదవులు రెండు మూసుకుంటాయి. మా అనేది సంస్కృతంలో అగ్నిబీజాక్షరం కాబట్టి ఆ పాపాలన్నీ కాలి భస్మమైపోతాయి. రా అంటే పెదవులు తెరుచుకుంటుంది, మన పాపాలు బయట వస్తుంది. మా అంటే పెదవులు మూసుకుంటాయి, ఆ పాపాలన్నీ కాలిపోతాయి. మనము చేసినటువంటి అన్ని పాపాలని కాల్చేసే మంత్రమే రామ మంత్రము. కాబట్టి శ్రీరామ అనేటువంటి మంత్రాన్ని సాధ్యమైనంత వరకు శ్రీరామనవమి రోజు చక్కగా మనము జపం చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు పానకము వడపప్పు రామాలయం దగ్గర పంచిపెట్టండి. లేకపోతే మీ చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నటువంటి మీ స్నేహితులకు, మీ బంధువులకు అందరికీ కూడా పంచిపెట్టండి. పానకము వడపప్పు పంచిపెట్టినట్లయితే మనకున్నటువంటి సకల కష్టాలని కూడా సీతారాములు తొలగిస్తారు. మన దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి. సీతారాముల అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా తీపి పదార్థాలు అంటే నేతితో చేసినటువంటి లడ్లు ఇటువంటివన్నీ కూడా శ్రీరామనవమి పండుగ రోజు పంచిపెట్టడం చాలా శుభప్రదము. ముఖ్యంగా అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట జరిగినటువంటి రోజు అక్షతల్ని ఎవరైతే తల మీద ధరించలేదో అటువంటి వాళ్ళు శ్రీరామనవమి పండుగ రోజు రాముల వారి పాదాల దగ్గర అక్షంతల్ని ఉంచి పూజ చేసి చక్కగా మీ కుటుంబ సభ్యులు తల మీద ధరించుకోండి. శ్రీరామ జయరామ జయ జయరామ అని చెప్పి ధరించుకోండి. ఆడవాళ్ళైతే భర్త చేతికిచ్చి భర్త పాదాలకు నమస్కారం చేసుకొని తల మీద వేయమని చెప్పండి. ముఖ్యంగా మీ పిల్లలకు కూడా తల మీద వేయండి. కింద పడినటువంటి అక్షతల్ని తొక్కకుండా ఒక బట్టలో శుభ్రంగా తీసుకొని ఎక్కడైనా పూల మొక్కల మొదటి భాగంలో వేసేయండి, తొక్కనటువంటి ప్రదేశంలో. అదేవిధంగా శ్రీరామనవమి పండుగ రోజు సాయంకాలము 5 దీపాలని వెలిగించండి. పూజామందిరంలో 2 దీపాలు, అదేవిధంగా సింహద్వారం దగ్గర అంటే ప్రధాన ద్వారం మెయిన్ డోర్ దగ్గర 2 దీపాలు, అదేవిధంగా తులసి చెట్టు దగ్గర 1 దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో శ్రీరామ ప్రతిష్టాపన జరిగింది కదా, దానికి ప్రత్యేకంగా 5 దీపాలని వెలిగించడము చాలా మంచిది. ముఖ్యంగా రామకోటి రాయడం ప్రారంభించేటువంటి వాళ్ళు ఈ శ్రీరామనవమి పండుగ రోజు ప్రారంభిస్తే చాలా మంచిది. ఇంట్లో చక్కగా సీతారాములకు పూజ చేసి రామకోటి రాయడం ప్రారంభిస్తే చాలా శుభప్రదం. లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళి అక్కడ గోత్రనామాలతో పూజ జరిపించి అక్కడ ప్రారంభించండి. శ్రీకారం చుట్టి రామకోటి రాయడం ప్రారంభించవచ్చు. స్త్రీలైనా పురుషులైనా చిన్నపిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా రామకోటిని నిరభ్యంతరంగా రాసుకోవచ్చు. రామకోటి రామకోటి బుక్లోనే రాయాలా లేకపోతే మామూలు పుస్తకాల్లో అయినా రాసుకోవచ్చా అంటే మామూలు పుస్తకాల్లో కూడా రాసుకోవచ్చండి. ఒక కొత్త నోట్బుక్ తీసుకొని
అండర్లైన్స్ వేసుకొని ఒక రోజుకు 108 కావచ్చు, లేకపోతే 1000 కావచ్చు, 10000 కావచ్చు, ఒక సంఖ్యను పెట్టుకొని ఆ సంఖ్య ప్రకారము ఒకే సమయంలో రాయడం చాలా మంచిది. ఉదయం పూజ అయిన తర్వాత కావచ్చు, లేకపోతే సాయంకాలం పూజ జరిగిన తర్వాత కావచ్చు, లేకపోతే మధ్యాహ్నం వేళల్లో కావచ్చు, మీకు ఓపిక ఉన్నప్పుడు ఈ రామకోటిని రాసుకొనవచ్చును. ముఖ్యంగా మాంసాహారం భుజించేటువంటి వాళ్ళు రామకోటి రాయవచ్చా అంటే రాయవచ్చండి. ఎందుకంటే వాల్మీకి మహర్షి కూడా ఒక బోయవాడు, ఆయన మాంసాహారాన్ని భుజించినటువంటి వాడే, ఎన్నో తప్పు పనులు చేసినటువంటి వాడే. కానీ నారద మహర్షి జ్ఞానోపదేశం చేసిన తర్వాత వాల్మీకి మహర్షి ఆ రామాయణాన్నే రచించాడు. ఆయన కూడా మాంసాహారే కదా, మాంసాహారం తినేటువంటి వాళ్లకు రామకోటి రాయడానికి ఎటువంటి సంబంధము కూడా లేదు. మాంసాహారం తినేటువంటి వాళ్ళు కూడా రామకోటిని రాయవచ్చు, కానీ మాంసాహారం భుజించినటువంటి రోజు రామకోటిని రాయకపోవడమే మంచిది. ముఖ్యంగా స్త్రీలు రామకోటి రాయాలంటే ప్రతినిత్యము తలస్నానం చేయాలంటే అవసరం లేదండి, స్త్రీలు వారానికి ఒక్కరోజు తలస్నానం చేస్తే చాలు అని శాస్త్రంలో చెప్పి ఉన్నారు. మామూలుగా స్నానం చేసి భగవంతుడికి ఒక నమస్కారం పెట్టుకొని సీతారాముల్ని మనసులో తలుచుకొని రామకోటి రాయవచ్చు. ఇక మగవాళ్ళు రామకోటి రాయాలంటే ప్రతినిత్యము తలస్నానం చేయాలంటే పురుషులు ప్రతినిత్యము తలస్నానం చేసే రామకోటిని రాయాలి. ఈ రామకోటి పూర్తయిన తర్వాత ఏం చెయ్యాలి, చక్కగా ఒంటిమిట్ట రామాలయంలో స్వామివారికి పూజ జరిపించి అక్కడ పురోహితులకిస్తే ఆ పుస్తకాన్ని తీసుకుంటారు, లేకపోతే భద్రాచలం వెళ్ళి సీతారాముల దర్శనం చేసుకుని స్వామివారికి పూజ జరిపించి అక్కడ మీ రామకోటి పుస్తకాన్ని సమర్పించవచ్చును, అయోధ్యలో కూడా సమర్పించవచ్చును. ఈ రామకోటి మనం ఎందుకు రాస్తున్నామంటే, మనం శ్రీరామ అని రాసినప్పుడు ఒకసారి మనసులో స్వామిని ధ్యానం చేసినట్లు అవుతుంది, కోటిసార్లు రామనామస్మరణ చేసినట్లయితే మనకు శాశ్వతంగా వైకుంఠంలో ఒక నివాసాన్ని ఇస్తాడన్నమాట ఆ వైకుంఠరాముడు. రామకోటి రచించినటువంటి వాళ్ళు యమదర్శనం చేసుకోరు, యమలోకానికి వెళ్ళరు అని కూడా మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. అంత పవిత్రమైనది ఈ రామనామము. ఎందుకంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రంలో 5వ అక్షరమైనటువంటి రా అనే అక్షరాన్ని, నమశివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రంలో 2వ అక్షరమైనటువంటి మా అనే అక్షరాన్ని తీసుకొని వశిష్ఠ మహర్షి రామ అని నామకరణం చేసి ఉన్నాడు. రామనామం జపిస్తే శివకేశవులు ఇద్దరిని తలుచుకున్నటువంటి ఫలితం మనకు లభిస్తుంది. కాబట్టి రామకోటి రాయడం పూర్వజన్మ సుకృతం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రాయగలరు, అందరూ రాయలేరు. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ శ్రీరామనవమి పండుగ నుండి చక్కగా రామకోటి రాయడం ప్రారంభించుకునవచ్చును. ఇది చాలా శుభప్రదము. లోకా సమస్తా సుఖినో భవంతు, స్వస్తి.